పాతికేళ్లలో ఏం చేయని చేస్తున్న జగన్ సక్సెస్ అయితే అతి పెద్ద సంచలనమే సింహాచలం భూముల వివాదం ఈనాటిది కాదు పాతికేళ్ల పై చిలుకు కథ దాని వెనుక ఉంది సింహాచలం దేవస్థానానికి వేలాది ఎకరాల భూములు దాతలు ఇచ్చినవి ఉన్నాయి ఒకప్పుడు అయితే వీటి సంగతి ఎవరికీ పట్టలేదు కానీ పెరుగుతున్న సిటీతో పాటు నడి మధ్యకు దేవాలయ భూములు కూడా వచ్చేసాయి పైగా మెట్రో సిటీ గుర్తింపు ఉంది దాంతో గజం వేలల్లో పలుకుతోంది ఈ పరిణామాలతో సింహాచలం భూముల మీద పెద్దల కన్ను పడింది రాజకీయ నాయకులు కబ్జాదారులు పలుకుబడి వారంతా కన్ను వేశారు వీరి మధ్యలో పేదలు మధ్యతరగతి వర్గాలు చిక్కుకునే వెలువలాడుతున్నారు సింహాచలం భూములకు పట్టాలు లేకుండా కొందరు దళారీలు మధ్యతరగతి వర్గాలకు ఒకప్పుడు చవకగా అమ్మేశారు దాంట్లో ఇల్లు కట్టుకునే కాపురం ఉంటున్న వారంతా ఉద్యోగ జీవులు వేతన జీవులు ఇక వామపక్షాలు దేవుడు భూముల్లో పేదలకు ఇళ్ళు కావాలంటూ ఆందోళన చేశాయి ఆ విధంగా చాలామందికి అక్కడ జాగాలు ఇప్పించాయి కూడా అయితే వీటి మీద దేవస్థానం పెద్దలు కోర్టుకు వెళ్లడంతో అది వివాదమైంది ఒక లెక్కను చూసుకుంటే సింహాచలం భూముల మీద వివిధ కోర్టుల్లో దాదాపుగా పన్నెండు వందల కేసులు ఉన్నాయి ఇంత పెద్ద వివాదం ఉన్న భూములు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడా లేవంటే నమ్మాల్సిందే ఇప్పటికీ చంద్రబాబు మూడు సార్లు వైఎస్ రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి అంతా ముఖ్యమంత్రులుగా పనిచేశారు ఏడాదిన్నరగా జగన్ సీఎంగా ఉంటున్నారు అందరూ విశాఖ వచ్చినప్పుడు చెప్పే మాట ఒక్కటే సింహాచలం భూముల సంగతి తేల్చేస్తామని చంద్రబాబు అయితే అప్పట్లో అంటే ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు భూముల క్రమబద్దీకరణకు జీవో ఇచ్చినా కొందరు కోర్టుకు వెళ్లడంతో అది ఆగిపోయింది ఇక విభజన ఏపీకి ఆయన సీఎంగా వచ్చిన వెంటనే విశాఖలో తొలి కేబినెట్ మీటింగ్ పెట్టారు అందులో సింహాచలం భూముల విషయం గురించి తీర్మానం చేశారు వంద రోజుల్లో పరిష్కారం చూపుతామంటూనే ఐదేళ్లు గడిపేశారు వైఎస్ హయాంలో కూడా పరిష్కారం చూపాలనుకున్న కోర్టు కేసులే అడ్డం వచ్చాయని చెబుతారు ఇక జగన్ సీఎం కాగానే మంత్రి అవంతి శ్రీనివాస్తో పాటు చాలామంది ప్రజాప్రతినిధులు ఇతర ఉన్నతాధికారులతో కమిటీని వేశారు ఏడాది గడిచింది ఇప్పుడు ఆ కమిటీలో విజయసాయిరెడ్డి పేరు కూడా చేర్చారు మరి ఈ కమిటీ అయినా అధ్యయనం చేసి పరిష్కారం చూపుతుందా అన్నది ఆసక్తిగా బాధిత జనం చూస్తున్నారు మరోవైపు ఇదేదో తేలిపోతే దేవస్థానం తన భూములను కాపాడుకోవడం లీజుకి ఇవ్వడం ద్వారా ఆదాయం గడించడమో చేస్తుందని అంటున్నారు అయితే వైసీపీ సీరియస్గానే ఈ విషయంలో ఉందని అంటున్నారు విశాఖ రాజధానిగా ప్రకటించిన వైసీపీకి ఈ భూముల కథను తేల్చడం చాలా ముఖ్యం అవసరమైతే ప్రభుత్వ కార్యకలాపాలకు కూడా కొంత భూమిని తీసుకుంటారని అంటున్నారు దానికి తోడు భూముల మీద కోర్టుకు వెళ్ళిన స్వామీజీ స్వరూపానంద కూడా జగన్కి అనుకూలంగా ఉంటారని పేరు దాంతో తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని మంత్రి అవంతి శ్రీనివాస్ అంటున్నారు అదే కనుక జరిగితే వైసీపీ అతి పెద్ద విజయం సాధించినట్లే మరి